హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికా స్వెంటల్ ఇవాళ మన వీడియో వచ్చేసి జాక్ మిషన్లో ఆయిల్ ఎలా మార్చుకోవాలి ఎలా క్లీన్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను క్లీనింగ్ కోసం ఇక్కడ నేను ఒక పెయింట్ బ్రష్ అలాగనే ఒక స్పాంజీ ఒక స్క్రూ డ్రైవరు ఒకటి మనం పళ్ళు తమ్ముకునే ఏదైనా పాత బ్రష్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడ కానీ ఆయిల్ మనం పైన పోసేది ఎక్కడ ఉండదు ఎక్కడ పోస్తామనేది ఇక్కడ చూపిస్తాను నేను మిషన్ చాలా బరువుంటుందన్నమాట ఇద్దరు మనుషులు పట్టుకొని లేపాలి అంత వెయిట్ ఉంటుందన్నమాట ఇది చూస్తున్నారుగా కింద మనం ఆయిల్ అంతా కూడా కింద పోస్తాం అనమాట ఇక్కడ సరిగ్గా ఆనలేదు అందుకనే మళ్ళీ ఒకసారి ముందుకు జరిపి మిషన్ వెనకాల మనకి ఒకటి ఇస్తారనమాట సపోర్టింగ్ కోసం ఈ మిషన్ ఆనడానికి దానిపైన ఇది ఆంచాలి ఇలా పెద్ద మిషన్లకి ఆయిల్ మార్చాలన్నా అలానే క్లీన్ చేయాలన్నా కానీ ఒక్కరమైతే అయితే చేయలేమన్నమాట ఇంకొక హెల్ప్ తీసుకోవాలి ఎవరిదైనా ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ వీడియో తీస్తూ ఇదంతా క్లీన్ చేయాలంటే ఒక్కరి వల్ల అవ్వదు కాబట్టి నేను అమ్మ మా అమ్మ హెల్ప్ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ అమ్మే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసారనమాట ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ మనకి ఆయిల్ అంతా కూడా నల్లగా అయిపోయింది ఈ ఆయిల్ మార్చి నేను ఆరు నెలలు అయితే అయిపోయింది అందుకే ఇక్కడ నల్లగా అయిపోయింది చూస్తున్నారు ఈ మూల వచ్చేసరికి మనకి ఇలా ఒక రింగ్ లాగా ఉంటుంది అనమాట మ్యాగ్నెట్ ఇది ఇటు సైడ్లో మనకి ఆయిల్ అనేది కిందకి వెళ్ళిపోయే దగ్గర ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ పైన ఈ మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట ఇదైతే మనం తీసేసాం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ స్క్రూ ఇప్పాలన్నమాట స్క్రూ ఇప్పితే ఇలా ఒక ఏదైనా ఒక డబ్బా లాంటిది తీసుకోండి డబ్బా లాంటిది తీసుకొని మనం స్క్రూ ఇప్పక ముందే ఈ డబ్బాని తీసుకెళ్ళి ఇక్కడ కింద చూస్తున్నారుగా ఇక్కడ ఆయిల్ వచ్చే దగ్గర ఇక్కడ ఇలా ముందైతే పెట్టేసుకోవాలి మనం స్క్రూ ఇప్పకముందే అలా పెట్టేసిన తర్వాత మనము ఇక్కడ స్క్రూ ఉంటుందన్నమాట ఈ మూలల దీన్ని మెల్లగా విప్పాలి చూస్తున్నారు ఇలా తిప్పితే మనకి స్క్రూ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చేయి పెట్టేసి దీన్ని తీసేసేయాలి ఇలా తీసేసిన తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా చూస్తారుగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ కొంచెం ఉన్న ఆయిల్ని నేను ఒక డబ్బాలో వేస్తున్నాను లాస్ట్ మడ్డి ఆయిల్ వేరే డబ్బాలో వేస్తారు ఇదేంటంటే మనకి గేట్లకి వాటికి ఉపయోగపడుతుంది అనమాట అందుకనేసి మంచిగా ఉన్న ఆయిల్ అంతా కూడా నేను ఒక డబ్బాలో వేస్తున్నాను పైప్ అయినంతా కూడా చూస్తున్నాను ఆయిల్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు అడుగురున్న మడ్డి ఆయిల్ అంతా పోవడానికి నేను వేరే డబ్బా పెడతాను ఈ ఆయిల్ని పాడేయకుండా మనం దేనికన్నా ఉపయోగించుకోవచ్చు అనమాట గేట్ లోపల లేకపోతే ఎక్కడన్నా మనకి సైకిల్లు ఉంటాయి కదా రిముల సైకిల్లో ఉపయోగించుకోవచ్చు అనమాట పాడేయకుండా చూసినా ఎంత డస్ట్ అయితే మనకి వచ్చేసింది మొత్తం ఇదంతపుడు క్లీన్ చేసుకోవాలి మనం అంత నల్లగా అయిపోయింది ఇప్పుడు ఆ డబ్బా తీసేసుకొని ఇంకో డబ్బా పెట్టేశాను ఇప్పుడు రెండోసారి పడింది మనకి ఉపయోగపడదు ఇది పడేసి చేయాలన్నమాట చాలా మడ్డీగా ఉంది కదా ఆయిల్ అంతా కూడా ఇప్పుడు బ్రష్ తోటి మొత్తం అంతా కూడా ఆ మూలకి తీసుకెళ్ళాలి ఈ డస్ట్ అంతా కూడా మడ్డీ అంతా కూడా ఆయిల్ చూస్తున్నారు ఇందులో అయితే మనకి ఎక్కువ రోజులు ఎక్కడ పోసేది ఉండదు అంతా కూడా ఆయిల్ ఇక్కడే పోస్తాం కాబట్టి మనం వాడకాన్ని బట్టి మార్చుకోవాలి ఎక్కువ కుట్టేవాళ్ళు అయితే త్రీ మంత్స్కి అలా మార్చుకోవాలి త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి కొంచెం నార్మల్గా కుట్టేవాళ్ళు కొంచెం చూసుకొని ఇక్కడ హై లో అని ఉంటుంది అనమాట అది చూసుకొని మనకి హైలో ఉన్నప్పుడు మార్చిన అవసరం లేదు లోకి వచ్చేస్తుంది అన్నప్పుడు మార్చుకోవాలి అనమాట ఆయిల్ ఇక్కడ మనకి మిషన్ ఎక్కడా కూడా ఏ దారి లేకపోయినా కానీ లోపలికి ఏదో కొన్ని ఏదో ఒక దారిలో నుంచి మనకి డస్ట్ అంతా కూడా లోపలికి చేరుకుంటూ ఉంటుంది అలానే సూదులు వెళ్ళిపోతాయి ఉక్సులు వెళ్తాయి అవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇలా క్లీన్ చేసేటప్పుడు లోపల కనిపిస్తాయి అనమాట చూసినానికి ఇలాంటి ఒక బ్రష్ ఒకటి తీసుకొని మొత్తం బూజీ దుమ్ము అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి ఇక్కడ మూలలో ఇలా రబ్బర్లు అనమాట ఇక్కడ మూడు వడ్డే నాకైతే మిషన్కి ఇవి కూడా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇవి మళ్ళీ జాగ్రత్తగా మనం ఎలాగైతే ఉన్నాయో అలా పెట్టేసుకోవాలి లాస్ట్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మూడు వచ్చినాయి నాకు ఈ మిషన్ లోపల రబ్బర్లు తీసేసిన తర్వాత ఆ ప్లేస్లో కూడా డస్ట్ అనేది ఉంది కదా అదంతా కూడా నీట్గా మనం తీసేసేయాలి ఇక్కడైతే మా మమ్మీ మొత్తం అంతా కూడా నీట్గా తనే క్లీన్ చేసేసింది మిషన్ అంతా కూడా నేనేం చేయకుండా కానీ తనే చేసేస్తారు పాపం మొత్తం అంతా కూడా చూస్తున్నారుగా ఎంత మట్టి ఎంత డస్ట్లా ఉంది ఇదంతా కూడా తీసేసేయాలి లేదంటే మనకు మిషన్లోకి మళ్ళీ వెళ్ళిపోయి మిషన్ అనేది సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది అలా సౌండ్ లేకుండా ఆయిల్ మనం లేట్గా మార్చినా కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మిషన్ పైకి ఇలా లేపుకొని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక మనకి ఉంది కదా అక్కడ కూడా మనకి బూజ్ అలా వచ్చేస్తుంది అనమాట కుట్టేటప్పుడు చిన్న చిన్న అంతా కూడా కిందకు వచ్చేసి టెస్ట్ అంతా ఉంటుంది పేర్కొని అదంతా కూడా మనం నీట్గా చేసుకుంటూ ఉండాలి ఇలా ఎక్కడ కూడా నీళ్ళు వాడకుండా క్లాత్తోటే శుభ్రంగా తుడిచేసుకోవాలి నీళ్ళు వేసి కడగడం అలాంటివి చేయకూడదు అనమాట ఇందులో ఓన్లీ క్లాత్తోటే మనం శుభ్రం చేసుకోవాలి ఇట్లా మిషన్లో ఆయిల్ కొత్త ఆయిల్ పొయ్యకముందే మనం ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఈ మిషన్ వచ్చేసి మనకి జాక్ నైన్ వన్ డబల్ జీరో బి అనమాట దీని మోడల్ టైప్ వచ్చేసి ఇలా క్లాత్ పెట్టేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బ్లాక్గా ఉంటుంది కదా దీన్ని కూడా తీసేసుకొని ఒకసారి దీన్ని కూడా క్లీన్ చేసేసుకోండి ఇవన్నీ కూడా క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి ఇలా నిదానంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ రబ్బర్లు ఉన్నాయి కదా ఇవి కూడా చాలా డెలికేట్గా ఉంటాయి అనమాట అవి చాలా మెత్తగా ఉంటాయి అందుకని చాలా జాగ్రత్తగా తుడుచుకోవాలి ఇలా నీట్గా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ మనం తీసేటప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అట్లనే పెట్టేసుకోవాలన్నమాట వీటిని ఇది బాబిన్ కేస్ అనమాట ఇక్కడ మన నార్మల్ మిషన్కి ఎలాగైతే ఉంటుందో బాబిన్ కేస్ సేమ్ అలానే పెట్టాలి అలానే తీయాలన్నమాట సేమ్ బాబిన్ కేస్ కూడా తీసేసి నీట్గా క్లాత్తో ఫైనల్గా తుడిచేసాం ఇక్కడ మొత్తం అంతా కూడా ఆయిల్ మనం లేటుగా మార్చినా కానీ ఇలా తుడుచుకోవడం అయితే మాత్రం అప్పుడప్పుడు పైకెత్తి ఆయిల్కి తగలకుండా తుడుచుకుంటూ ఉండాలి చూస్తున్నారు ఇక్కడ కింద వచ్చేసరికి ఇక్కడ కూడా నీట్గా తుడిచేసేయండి పాత అయితే ఇక్కడ కింద మోటర్ ఉండేదంట మనం కొనేటప్పటికి మోటర్ అనేది లోపలే ఫిట్ చేసేసారు బయటకి కనపడకుండా మోటార్ అనేది మిషన్ అయితే మాత్రం చాలా బాగుంది బయట కుట్టుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది అసలు ఎక్కడ కానీ సౌండ్ అనేది రాదు చూస్తున్నారు ఇక్కడైతే రబ్బర్లు అయితే నేను పెట్టేస్తున్నాను ఎలా తీసినప్పుడు ఎలా ఉన్నాయో ఆ విధంగా ఇక్కడైతే రబ్బర్లు పెట్టేసుకోండి ఇటు సైజు కూడా చూసుకొని పెట్టేసుకోండి ఎలా ఉందో అదేవిధంగా ఫింగర్తో కొంచెం కిందకి నొక్కితే మనకి లోపలికి అనేది వెళ్ళిపోతాయి ఇప్పుడు స్క్రూ బిగించేసుకోండి గట్టిగా బిగించుకోవాలి లేదంటే ఆయిల్ అనేది మళ్ళీ కిందకి లీక్ అవ్వకుండా లీక్ అయిపోతుంది అందుకనేసి లీక్ అవ్వకుండా కొంచెం బాగా బిగించుకోండి నీట్గా గట్టిగా ఇంక ఈ లోపల బ్లాక్గా ఉన్నదైతే ఇంక మనం ఎంత రుద్దినా కానీ అది పోదు అనమాట కొంచెం ఆయిల్ అనేది మడ్డి పట్టేసింది కదా దానికి కొంచెం పోదు అనమాట అలానే ఉంటుంది ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో గట్టిగా బిగించేస్తాను ఇక్కడ నేను అలానే మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ కూడా పెట్టేస్తున్నాను దానిపైన ఇప్పుడైతే మనకి మిషన్ అంతా కూడా నీట్గా అయిపోయింది ఇక్కడ తీసింది కూడా పెట్టేస్తున్నాను ఇదైతే మనకి టైట్గా ఉండదు అనమాట అలానే తిరుగుతూ ఉంటుంది ఇంకా అలా పెట్టేసి వదిలేసేయండి ఇక్కడ నేను ఆయిల్ అయితే ఇది వన్ లీటర్ అనమాట మన మిషన్ కంపెనీ చెప్తే మనకి జూకికి జాక్కి ఒకటే ఆయిల్ వస్తుందని నాకు ఇది ఇచ్చారు లాస్ట్ మార్చినప్పుడు ఆల్రెడీ బాటిల్లో కొంచెం అయితే మిగిలింది లీటర్ అంతా పోయకుండా కొంచెం అయితే ఒక పావు లీటర్కి ఉంచేస్తాను అనమాట అది ఇప్పుడు వేసేస్తున్నాను ఒక వంద గ్రాములు ఉండొచ్చే అంతే పావు ఉండదు వంద గ్రాములు మిగిలింది లాస్ట్ నేను మార్చినప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ అదైతే వేసేసాను తర్వాత ఇప్పుడు మన కొత్త ఆయిల్ కూడా వేసేస్తున్నాను దీనికైతే లేబులు లేదనమాట ఆల్రెడీ పోయింది సేమ్ అదే ఆయిల్ అనమాట మన జాక్ మిషన్కి జూకి మిషన్కి వాడే ఆయిలే ఇది కూడా మనకి ఈ ఆయిల్ వచ్చేసి మనకి మిషన్లు బాగు చేస్తారు కదా మిషన్లు బాగు చేసి వాళ్ళ దగ్గర ఉంటుంది అలానే ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళి మనకి సూదులు అవన్నీ దొరుకుతాయి కదా మిషన్ సూదులు వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది చూస్తున్నారుగా ఇక్కడైతే నేను హై హై వచ్చేదాకా పోసేస్తాను ఆయిల్ అనేది ఇంకా కొంచెం మిగిలింది మనకి హై వరకు వేస్తే సరిపోతుంది ఇక్కడ మీరు చూ గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి హై అని లో అని కనిపిస్తుంది కదా మనం హై వచ్చే వరకు వేసేస్తాము ఆయిల్ లో దిగిపోతుంది అనేసరికి మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి లేదంటే సౌండ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ మళ్ళీ మనం ఆయిల్ పోసేసిన తర్వాత జాగ్రత్తగా అయితే నేను తింపేసినాను కింద కూడా లీక్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి చేయి పెట్టి మనం స్క్రూ గట్టిగా బిగిచ్చేస్తాం కాబట్టి కిందకైతే ఆయిల్ అనేది ఏమీ రావట్లేదు ఈ పైన ఉండేది కూడా నీట్గా చేసుకోండి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ స్క్రూ డ్రైవర్లు పెట్టుకోవడానికి అలానే మార్కర్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇది బాక్స్ లాగా ఉంది ఇక్కడ ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకోండి చేసుకోండి మిషన్ కూడా ఎప్పుడు కూడా ఇలా తుడిచేసుకుంటూ ఉండే మనం వర్క్ అయిపోయిన తర్వాత నీట్గా పెట్టేసుకుంటూ ఉండాలి తుడిచేసుకొని ఎప్పటికప్పుడు ఇక్కడైతే నాకు కిటికీ దగ్గర వేసుకున్నాను మంచిగా నాకు వెలుగైతే బాగా వస్తుందనమాట ఇక్కడ ఒక కాళ్ళతో తొక్కినా కానీ మనకి మిషన్ అనేది వెళ్ళిపోతుంది రెండు కాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు చూస్తున్నారు ఇక్కడ ఆయిల్ అయితే కనిపిస్తుంది కదా ఇలా ఆయిల్ మనకి అన్నిటికి వెళ్తుంది అనమాట మొత్తం పార్ట్స్ అన్నిటికి కూడా ఇక్కడి నుంచే సప్లై అవుతుంది మనం తొక్కినప్పుడు అన్నీ తీసుకు మనం పైన ఎక్కడ వేసేది ఉండదు ఆయిల్ అనేది లోపల ఒకసారి వేస్తే సరిపోతుంది చూస్తున్నారు ఇలా తొక్కగానే మనకి మిషన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది పెద్దగా తొక్కనవసరం లేదు జస్ట్ అలా ఆనిస్తే సరిపోతుంది కొంచెం మిషన్ అయితే చాలా బాగుంటుంది టైలర్స్కి అయితే చూస్తున్నారుగా ఆయిల్ అంతా కూడా ఇక్కడ నుంచి మొత్తం పార్ట్స్ అన్నిటికి కూడా సప్లై అవుతుంది ఇక్కడ నేను మళ్ళీ మీకు ఆయిల్ ఎక్కడి నుంచి వెళ్తుందని చెప్పలేక ఇక్కడ ఒకటి మనకి ఒత్తులాగి ఇస్తారనమాట ఈ ఒత్తు నుంచే మనకి ఆయిల్ అంతా కూడా అన్ని పార్ట్స్కి వెళ్తుందనమాట ఈ ఒత్తు అనేది ఆయిల్లో ములిగి ఈ పార్ట్స్ అన్నిటికి వెళ్తుంది ఎక్కడ కానీ మనకి మిషన్ అయితే సౌండ్ అనేది చాలా తక్కువ మనం ఎక్కడైతే కుడుతామో ఆ రూమ్ వరకే వినిపిస్తుంది పక్క గదిలోకి కూడా మనం మిషన్ కుడుతున్నామని కూడా తెలియదు అనమాట అంత బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది ఈ మిషన్ చూశారు కదా ఫ్రెండ్స్ జాక్ నైన్ వన్ డబల్ జీరో వి మిషన్కి ఆయిల్ ఎలా మార్చుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్